తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ దిగుమతి పంపిణీ నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు సాలూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్సీ పాయింట్ దగ్గర డీలర్లు నిరసన తెలిపారు. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని అలాగే పిఎంజేకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. గవర్నమెంట్ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ పెంచుతానన్నారు, కమిషన్ పెంచలేదు. కనీసం గోను సంచులు కూడా జనవరి నుంచి గోను సంచులు మాకు రికవరీ ఉందని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి గోను సంచులు రిటర్న్ చేయండి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి 20 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఏడు గోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పేమెంట్లు గోన్లకు డబ్బులు ఇవ్వలేదు సరి కదా. ఈసారి ఉంచి 1 రూపాయి కూడా మీకు గోన్లకు ఇవ్వము. గోన్లు కంపల్సరీ ఒప్పచెప్పవలసిందని జీవో నెంబర్ 10ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని మత రాష్ట్ర రేషన్ డీలర్లందరూ కూడా లేక ఉమ్మడిగా ధర్నాకి దిగడం జరిగింది. ఈరోజు ఇది చేయడం కారణం ఏంటంటే ఇప్పటికే చాలీ చాలిన బతుకులతో డీలర్లు బతుకుతున్నారు. ఇక నుంచి ఇదే కొనసాగితే మా జీవనం కూడా మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆలోచించి ఈ జీవో నెంబర్ 10ని రద్దు చేస్తారని 50 మంది డీలర్లు విజయనగరం నుంచి మొత్తం 50 మంది ఒక ధర్నాలో పాటు కూడా డీలర్లు వ్యతిరేకిస్తారు. దీన్ని గవర్నమెంట్ ఆలోచించవలసిందిగా మేము కోరడం అయింది. మాకు ధర్నాకి పార్టీలకి అధ్యక్షులు ఒక పార్టీతో కానీ ఒక సంఘంతో కానీ మాకు లేదు. మా ఏకతాటిపై రాష్ట్రం అంతా ఒక ఏకతాటిపై పార్టీలకు అతీతంగా ఈ ధర్నాకి ఆలోచన చేసి మా యూనియన్ నిర్ణయం తీసుకుంది. మరి మాకు ఈ గోను సంచులు ఉన్నందువల్ల ఈ స్టేట్ యూనియన్ మా రాష్ట్రంలో ఈ గోను సంచులు ఉన్నందువల్ల ఈ కరెంటు బిల్లు కనీసం కరెంటు బిల్లులకైనా అది మాకు పనికొస్తుంది. ఇప్పుడు గోను సంచులు ఖాళీ గోల్ సంచులు అది అప్పచెప్పినందువల్ల కరెంటు బిల్లులు అమలీ ఛార్జీలు ఇత్యర్థులు భరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇది వయసు మీరేది, మేము ఇంకా ఇతరత్ర పనులకి పనికిరాము. దీన్ని నమ్ముకొని 88 మంది ఇచ్చి నేను చేస్తున్నాను. మరి ఏ ఆధారం కూడా లేదు. ఇప్పుడు నెలకి కమిషను ఈ ఎండి వ్యానులకి ఇచ్చిన తర్వాత మాకు 5000 నుంచి 6000 వస్తుంది. ఈ 5000 నుంచి 6000 అమాది ఛార్జీలు, ఇంటర్దులు, కరెంటు బిల్లు, విపరీతమైన కరెంటు బిల్లు, ఎమ్మెల్యే ఛార్జీలు వీటితో మేము సతమతం అవుతున్నాం. ఈ ధర్నాకి మేము ఈ జీవో నెంబర్ 10 వచ్చేసి మాకు ఉపాధి గవర్నమెంట్ ప్రత్యేకమైన మాకు ఏదైనా ఆలోచించి మాకు ఏర్పాటు చేయాలి. అంతేగాని